రైతు వారోత్సవాలను పురస్కరించుకొని ఐనవోలు మండల కేంద్రంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరురి రమేష్ ఆదేశాల మేరకు వరంగల్ డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రైతు బంధు పథకం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాలో 50,000 కోట్ల రూపాయలు జమ చేయడం హర్షణీయమని అన్నారు. అలాగే రైతులకు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రైతుల పంటలు పండించుకునేందుకు ఉచిత కరెంటును ఒక్క తెలంగాణలోనే సాధ్యమైందని ఆయన కొనియాడారు. ఐనోల్ మండలంలో రైతులు సంబంధించి మరి కేసీఆర్ గారు అందిస్తున్నటువంటి పథకాలు, రైతులకు నీళ్లు ఇచ్చిండు, రైతులకు కాళేశ్వరం నీళ్లు, దేవాదల నీళ్లు, కాలువలలో గలగల వారుతున్నాయి, పంటలు బ్రహ్మాండంగా పండించుకుంటున్నారు, రైతులకు ఉచిత కరెంట్ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు భారతదేశం లెక్క లేని విధంగా, రైతులకు రైతు బీమా ఇచ్చిండ్రు, రైతులకు మరి పాస్బుక్లు శాశ్వతమైన పాస్బుక్లు ఇచ్చి ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిండ్రు, అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇచ్చిండ్రు. రైతు బంధు ప్రపంచంలో కాదు భారతదేశంలో మరి ఎక్కడ లేని విధంగా, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఇలా బీజేపీ వాళ్ళు వెళ్తున్న రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్న రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా రైతు బంధు అనే పథకం లేదు. ఇవాళ 50,000 కోట్లు ఈరోజు వరకు అందించినటువంటి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం రైతుల అకౌంట్లలో వేసి 4 సంవత్సరాల్లో 8 విడతల్లో 50,000 కోట్లు వేసినటువంటి ఏకైక ప్రభుత్వం మరి భారతదేశంలో ప్రపంచంలో కేసీఆర్ గారు మాత్రమే. రైతులకు సంబంధించి బడ్జెట్లో కూడా అత్యధిక నిధులు కేటాయించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం.